విశాఖలో దళిత బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. ఒడిషా నుంచి ఇంటి పనుల కోసం వచ్చిన 17 ఏళ్ల బాలికను వంచించి ప్రేమ పేరుతో ప్రియుడు తొలుత కామవాంఛ తీర్చుకున్నాడు. తన మిత్రుణ్ణి ఉసిగొల్పాడు. మరో 8 మంది బాలికను 2 రోజుల పాటు లాడ్జిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి అత్యాచారానికి పాల్పడ్డారు. దళిత బాలికపై అత్యాచార ఘటన నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. మైనర్ బాలికపై గ్యాంగ్ రేపు కలకలం రేపింది. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది 10 రోజుల ముందుగా అంటే డిసెంబర్ 20 ఈ తేదీలోనే జరిగినప్పటికీ ఆలస్యంగా ఈ ఘటన వెల్లులోకి చూసింది. ప్రస్తుతం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ పరిధిలోనే ఈ కేసు ఇంట్రాగేషన్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ కేసు సంబంధించి అయితే మాత్రం మొత్తం 10 మంది యువకులు కూడా ఒక మైనర్ బాలిక మీద అఘాయత్యం పాల్పడ్డారు. ప్రస్తుతం ఏదైతే ఆ బాలిక సంబంధించినటువంటి కేసు సంబంధించినటువంటి మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కేసు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఎందుకంటే మైనర్ బాలిక మధ్య విశాఖలో ఇటువంటి దారుణ ఘటన చోటు చేసుకోవడం చాలా అమానుషమని చెప్పుకోవాలి. ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఖచ్చితంగా మన అదృష్టవశాత్తు అమ్మాయి బతికుంది. గత 15 ఆగస్టున రమ్య ఇలాగే గ్యాంగ్ రేప్ తో చనిపోయింది విజయవాడ. ఇవి ఇలా విశాఖపట్నంలో అందరూ నూతన సంవత్సర పండుగలో ఉంటే ఆ కుటుంబం ముఖ్యంగా దళితులందరూ కూడా ఈ ఆవేదంతో ఉన్నాం. ఇది ఖచ్చితంగా హత్యతో సమానంగా చూడాల్సిందే. ఇది వాళ్ళని ఉరిశిక్ష వేయాలి. దీంట్లో ఆ నేరస్తులు ఎవరైతే ఉన్నారో, గ్యాంగ్ రేప్ పాల్పడిన వారు ఎంతటి నేరం చేసినా మమ్మల్ని ఏమీ చేయలేరు. ఈ ప్రభుత్వంలో నేరస్తులు విచ్చలవిడిగా తిరగచ్చు, మనుషులను చంపేసినా బయట తిరగచ్చు, రేప్ చేసినా బయట తిరగచ్చు అనేటువంటి ధైర్యం నేరస్తులకు ఉన్న కారణంగా, పాలకులు దళితుల రక్షణ పట్ల నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా ఈ హత్య జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా దీంట్లో సరే పోలీసు వారు పేర్లు ఇంకా బయటపెట్టలేదు, కానీ మా ఆలోచన ప్రకారం సరే వాడు ఎవడో ప్రేమించిన వాడు లేదా ఫోటోగ్రాఫరు వాడో నలుగురిని వీడియో నలుగురిని చేశాడని చెప్పి మనం పత్రికల ద్వారా చూసాం. ఇంకా ఆ కుటుంబ సభ్యులు కలవడం కోసం పూర్తి వివరాల కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి. ఈ మధ్యలో ఈ హోటల్ రూమ్ ఇచ్చినప్పుడు 2 సార్లు హోటల్ రూమ్లో జరిగింది కదా, ఆ హోటల్ రూమ్ ఇచ్చినప్పుడు మనం వెళ్తే మన ఆధార్ కార్డు, అఫీషియల్ విజిటా, ప్రైవేట్ విజిటా అని పుట్టుమచ్చలు కూడా చూసేటువంటి ఈ వ్యవహారంలో కూడా ఇంత మహానగరంలో ఆడపిల్లను పట్టుకెళ్ళి కుర్రాళ్ళు, టీనేజ్ కుర్రాళ్ళు ఆడపిల్లతో వెళ్తే వాళ్ళ వివరాలు కనీసం తీసుకోకుండా వాళ్ళ వివరాలని పోలీసులకి ఇమీడియట్గా, అయ్యా మా హోటల్లో ఎవడో ఒక కుర్రాళ్ళు ఒక ఆడపిల్లని తీసుకొచ్చారనే సమాచారం ఇచ్చున్నట్టయితే ఆ పిల్ల మీద ఈ నలుగురు ప్లస్ 5 మంది ఈ సామూహిక అత్యాచారం జరుగుండేది కాదు. అంటే ఇక్కడ హోటల్స్ వాళ్ళు కూడా ఈ దీంట్లో కుమ్మక్కై ఉన్నారని చెప్పి నా అనుమానంగా. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కూడా దిశకి కేసును ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరి దిశలో కూడా తమకి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి బాధితురాలు యొక్క తండ్రి కూడా కోరుతున్నారు. మరి వాళ్ళ కుటుంబానికి ఎటువంటి భరోసా, ఎటువంటి ఇది చేయబడుతున్నారు? దిశ అయినా లేదంటే డీసీపీ గారు అయినా, వాళ్ళు డీసీపీ గారు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారని విన్నాము. దిశ అంటే మనకి 3 వారాల్లో తీర్పు రావటం గురించి ఆ చట్టం ఉంది. ఖచ్చితంగా దిశ యాంగిల్లోనే దీన్ని అట్రాసిటీ పరిధిలో ఈ కేసుని త్వరితగతిని తేల్చి ఉరిశిక్ష వేసే విధంగా దర్యాప్తు లోతుగా జరగాలి, ప్రాసిక్యూషన్ బలంగా ఉండాలి. తద్వారా ఇటువంటి నేరానికి మరొక పనికి మారి నా ముస్కరుడు ఎవడో కూడా పాల్పడకుండా ఉండేటట్టు ప్రభుత్వం ఎప్పటికైనా కఠిన చర్యలు తీసుకుని దళితుల మాన ప్రాణాల రక్షణ పట్ల కాస్త మెలకుగా ఉండమని అడుగుతూ ఉన్నాం. దీనికి కారణమైనటువంటి మొత్తం 10 మంది యువకులను కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారు. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి దళిత సంఘాల నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.